తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎవరికి అంతు పట్టని విధంగా ఉన్నాయి రేవంతివి ఒక పాలిటిక్స్ అయితే తీల్మార్ మల్లన్న మరో కొత్త రివేంజ్ పాలిటిక్స్కి తెరలేపాడా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి మాత్రమే ఉంటాడు రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అని తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎటుపోతోంది తీన్మార్ మల్లన్న వెనుక ఎవరున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోన ప్రకాష్ రావు గారితో సార్ నమస్తే అన్న నమస్తే నాకు రెడ్ల ఓట్లు ఇంకొందరు ఓట్లు అవసరం లేదు నాకు బీసీల ఓట్లు వేస్తే సరిపోతుంది రాబోయేటువంటి ఎన్నికల్లో నేను గెలుస్తాను పోటీ చేసిన సరిపోతుంది రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఖచ్చితంగా బీసీఏ సీఎంగా ఉంటాడని చెప్పి గంటా పదంగా చెప్పుకొస్తున్నాడు తిన్మార్ మల్లన్న ఆయన ఒకప్పుడు జర్నలిస్ట్ కానీ కాంగ్రెస్ కండువా మీద గెలిచినా కూడా కాంగ్రెస్పై తిరుగుబాటు ధోరణి అసలు ఏంటి ఎడిపోతుంది సార్ ఈ రాజకీయం అంతా ఎందుకు తిన్మార్ మల్లన్న ఆ విధంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ వంద నలభై సంవత్సరాలు ఎంతో సాంద్ర రాకముందు నుంచి తో మేనిఫెస్టోలు వర్కింగ్ కమిటీ తీర్మానాలు పార్లమెంటరీ బోర్డు ఇవన్నీ ఒక్క పద్ధతిలో ఉంటాయి పదవులు పంపకము వ్యవహారాలన్నీ వేరే ఉంటాయి ఫ్యామిలీకి ఒక్కరే అని చెప్పారు అప్పుడు జరిగిన ఫ్యామిలీకి మూడు టికెట్లు వచ్చినాయి వినోద్ వివేక్ వివేక్ కొడుకు మైనంపల్లి హనుమంతరావు హనుమంతరావు కొడుకు కొడుకు గెలిచాడు ఆయన ఓడిపాడు అప్పుడే జరిగింది కదా సార్ వీళ్ళు కూడా అప్పుడే జరిగింది అవును సెక్రెట్లు అప్పుడే కదా వినోద్ కొంచెం ముందు చేరిండు ఆయన అయితే రాజకీయం లేడు ఇప్పుడు ఎంపీ వాళ్ళ కొడుకు అయ్యాడు కదా వంశీ వంశీ వివేక్ కూడా ఏదైతుందో టీఆర్ఎస్లో వచ్చిండు బీజేపీలో పోయిండు ఇటు పోయి అటు వచ్చిండు టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ లాస్ట్ చివరిలో వచ్చి అనుకోండి తో తీన్మార్ మల్లన్న గారు నిజంగా చెప్పాలంటే సింబల్ ఉండదు గ్రాడ్యుయేట్ కన్స్టెన్సీ ఇండిపెండెంట్ అంటేనే కాదు సార్ ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎయిటీ ఫోర్ వరకు ఎప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ చేసిన బీజేపీ కానీ అప్పుడు జనసంఘం ఉండే భారతీయ జనసంఘం ఎయిటీ కంటే ముందు ఎల్ఎస్ రాజు గారు వీరామారావు గారు గవర్నర్ ఉంటారు కదా వీళ్ళందరూ జూపుడు యజ్ఞనారాయణ చలపతిరావు గారు వాళ్ళ కొడుకే ఉండే కదా ఎమ్మెల్సీ ఉండే కదా మళ్ళీ తర్వాత తోటి పడిచే ఉండే గారు అని వైజాగ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు ఏడు ఉంటే ఏడులో ఎప్పుడు నాలుగు ఐదు వాళ్ళు గెలిచేవాళ్ళు ఇంకో ఇక్కడ మన పాంచజాన్ ఏమని ఉండే కౌన్సిల్ చైర్మన్ ఆయన కూడా గ్రాడ్యుయేట్ కనిపించి కేశవరావు గారు రెండు సార్లు డెబ్బై ఎనిమిది జూన్ అండ్ ఎయిటీ ఫోర్ ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు రెండు సార్లు ఒకసారి సికింద్రాబాద్ ఎనభై మూడు ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉండి ఓడిపోయాడు ఎనభై మూడు జనవరిలో తొంభై నాలుగులో ముఖేష్ గారిని టికెట్ తీసేస్తే కేశవరావు గారు మహారాజ్ గంజ్ నుంచి ఓడిపోయాడు తొంభై ఎనిమిది లోక్సభ ఒకే ఒక సిట్టింగ్ ఎంపీ అక్కడ రాజమోహన్ రెడ్డి పోయి నెల్లూరా ఒంగోలు నెల్లూరు పోయి ఆయన చేంజ్ చేశాడు భాస్కర్ రెడ్డి గారు నైంటీ ఫోర్లో నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్లో నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇక్కడ ఆత్మచరణ్ రెడ్డి అని నైన్టీ సిక్స్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పోయి ఏదైతుందో ఇక్కడ కేశవరావుకి వచ్చారు ఈయన బీజేపీ చేసి ఆత్మచరణ్ రెడ్డి సెకండ్ కేశవరావు గారు థర్డ్ అయ్యారు తో అతనికి కాంగ్రెస్ రాజకీయాల గురించి అనుభవం లేదు ఇంకోటి నాకు మంచి మిత్రుడు తిరుమార్మల్ తో బాగా అంటే ఈ ఛానల్ ఏదైతేందో పెట్టిన తర్వాత ఈజ్ వెరీ పాపులర్ నేను కొన్ని వందల మందికి ఫ్రెండ్ చెప్పిన చూడమని చెప్పిన చాలా బ్రహ్మాండంగా ఉంటుండే సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ అండి మార్నింగ్ ఎయిట్ టు నైన్ వన్ చేస్తే లైవ్ షో లైవ్ అంటే నేను పెద్ద ఛానల్ పేరు చెప్పలేదు టాప్ నెంబర్ వన్ ఛానల్ తెలుగులో ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎప్పుడైనా పదకొండు వేలు వేరే అన్ని రెండు వేలు మూడు వేలు నాలుగైదు మెయిన్ ఛానల్స్ ఉన్నాయి కదా అన్నిటి ఈక్వల్ ఒక క్యూ న్యూస్ ఆయన వన్ అవర్ ప్రోగ్రామ్ పోతుండే నేను కూడా రెండు ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసినా లైవ్లో పది పన్నెండు వేలు పదమూడు వేలు ఈవినింగ్ ఈవినింగ్ అవర్స్ ఇమ్మీడియట్ నేను ఇట్లా వన్ అవర్ లేచే వరకు ఏదైతుందో లా వన్ ల్యాక్ క్రాస్ వన్ ల్యాక్ వ్యూర్స్ అంత ఫైర్ ఉంటుండే సో అటువంటిది ఆయన ఎప్పుడైతే బీజేపీలో చేయ ఏం జరిగిందో చూసినా మూడు వేలకు నాలుగు వేలకు వచ్చి మళ్ళీ బీజేపీలకు వచ్చి మళ్ళీ ఏదో పార్టీ అని అనే వరకు అది ఎనిమిది వేలు తొమ్మిది వేలు మాతో మాకు డిస్కషన్ కూడా జరిగింది నేనే ఎంతసేపు అన్నా మళ్ళీ నేను కవర్ చేస్తా అని చెప్పాడు అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు ఏం జరుగుతుందో మనం నేను చెప్పదలుచుకోవాలి ఆ ఫిగర్ మై గుడ్ ఫ్రెండ్ ఇంకోటి నేను ఆయన నాకు మరీ మరీ నాకు చాలామంది నేను సామాజిక స్పృహ నాకు దశ నుంచి బీసీఎస్సీ మైనార్టీ అంటే నాకు ఒకటి అంటే సామాజిక స్పృహ నేను వెల్మ సంఘము వెల్మ అయినా కూడా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ నేను మెంబర్ కాదు మా సంఘాలు ఉంటాయి అవును సార్ వన భోజనాలని చైర్మన్ అని పిలిస్తే కూడా నాది అడ్వర్టైజ్మెంట్ అయితే రాత్రి పది గంటలకు డ్రాప్ చేయించిన డక్కన్ కానికల్ ఈనాడులో ఎయిటీన్త్ నామినేట్ అయినా ట్వంటీ ఎయిత్ నాడు వనభోజనాలు ఉండే జనవరి టూ థౌజండ్ ఫైవ్ వన భోజనాలు రమ్మని అడ్వర్టైజ్మెంట్ వేసిన వెల్ వెల్మాస్టులు పోయి నా ఎంబడి పొన్నం ప్రభాకర్ ఉండే అప్పుడు ఇండిపెండెంట్ చేసి ఓడిపోయింది రెండు వేల నాలుగు రోజులు సత్యనారాయణ రెండు వేల ఐదు జనవరి పంతొమ్మిది సాయంత్రం బైక్ మీద వెల్ మాస్టులు హిమాత్ నగర్ పోయి నాది అడ్వర్టైజ్మెంట్కే తీయకపోతే డిఫమ్మేస్ చూడేస్తా అని చెప్పి నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని నేను ఒంటి చేత గెలిపించిన అంటాడు ఆయన ఆయన ఇంటర్వ్యూలో నాకు పంపారు చూశాను నేను ఈ మధ్య కాలంలో చాలా సభలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్ ఈయన్ని ఈయన గెలిపించాను నేను ఆయన గెలిపించిన అంటున్నాను అరే అటు గెలిపించడం వేది ఉంటే అంత ముందు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ రెండు సార్లు పోటీ చేసినావు కదన్నా ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అవి చెప్పాలి కదా ఇప్పుడు లెక్క అవును సార్ మొన్న ఏ కౌంట్లు వచ్చినవు నువ్వు రైట్ ఓకే ఈరోజు కృష్ణయోడు ఇదే నాయకుడు ఎమ్మెల్యే అయినా ఫోర్టీన్లో అయినా ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేసిండు చంద్రబాబు అవును ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతుందో బీసీ ప్రధానమంత్రి వచ్చే వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ వాదిని బీజేపీ కాదు నేను బట్ కాంగ్రెస్ ఎన్నడు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వీకర్ సెక్షన్ ఓరియంటెడ్ క్యాబినెట్ లేదు సెంట్రల్ బీసీ ప్రధానిగా ఉండి అటువంటిది ఈరోజు బీసీఐ మొన్న మేము మాకు పార్టీ వచ్చేది ఉంటే మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పిండు మాదిగా దానికి అడ్రస్ చేసిపోయిండు ఎవరు మన మోడీ గారు గవర్నమెంట్ ఆ రోజు మన ఆనందోత్సవంతో కళ్ళకు కూడా నీళ్ళు ఏరుస్తుంటే ఓదార్చిండి కదా మోడీ గారు అటువంటిది రెండు సార్లు గ్రాడ్యుయేట్ కన్సెంట్ చేసావు ఎమ్మెల్యే చేసినావు ఎన్ని ఓట్లు వచ్చినాయో జనానికి చెప్పి ఇప్పుడు మొన్న ఎన్ని ఓట్లు పోలింగ్ ఎంత అయింది ఎంత పర్సంటేజ్ వచ్చింది ఓట్లు చివరికి ఉంటాయి కదా అందరికీ ఓట్లయిట్లు ఓట్లు చెప్పు ఏదేమైనా బీసీజీ డెఫినెట్ నీ ధ్యేయము కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ లైను రాజీవ్ నేను ఒక మీటింగ్లో ఇప్పుడు నాకు పంపిన వాళ్ళకి చూపుతాను మీకు ఓకే సార్ నేను బాధ్యత తీసుకుంటాను కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు అంటే ఏ పార్టీ అని చెప్తాడు అనుకోండి బలహీన వర్గాలు కూడా అవుతాడు రెడ్డి అనేటువంటి ఇది లాస్ట్ ట్వంటీ ఎయిట్కు కథం దీని తర్వాత రెడ్డి కాడు ట్వంటీ ఎయిట్ వరకు రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉంటా అంటుండు మళ్ళీ ఆయనే ఏమంటాడు అనేది నేను చెప్పదలుచుకోలే భాష తో ఈ విధంగా యు ఆర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఇది ఏ నేషనల్ పార్టీ ఈరోజు కర్ణాటకలో బంగారప్పను బీసీ చేసింది గౌడ్ వీరప్పమౌలి గౌడ్ సిద్ధరామయ్య బీసీ కుమ్మరతను దేవరాజు రెండుసార్లు అయిడు ధరమ్ సింగ్ అనుకుంటా రాజ్పుత్ కూడా కాదు ఆయన ఇది దాంట్లో పీసీ కిందనే వస్తారు వాళ్ళు ధరమ్ సింగ్ అలాగే ఒక లంబాడ ఏదైతుందో నాయక్ గారు ఏదైతుందో మహారాష్ట్రలో అయ్యండు పదకొండు సంవత్సరాలు మూడు టర్ములు అంటే ఫుల్ టర్ములు లేడు మూడు టర్మ్ అంతులే మైనార్టీ అయ్యిండు సుశీల్ కుమార్ సిండే రెండు సార్లు వేయండి ఒకసారి ఛార్ట్ టైం అనుకోండి చీఫ్ మినిస్టర్ అయ్యిండు గిరిధర్గామంగో ఒరిసాలో వేయండు గఫూర్ ఏదైతుందో బీహార్లో వేయండు అంతులేండు ఇది నేషనల్ పార్టీ అండి రాష్ట్రపతులు జకీర్ హుసేన్ ఫక్రుద్దీన్ అలీ మైనార్టీలను చేసింది ఏఐసి అధ్యక్షులు చేసింది వాళ్ళకు ఒక ప్రయారిటీ ఉంటుంది దేశమంతా ఆయన రాహుల్ గాంధీ ఏమైనాడు కులగా నయ్యంటే ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ లోకల్ బాడీ అంటున్నాడు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు క్యాబినెట్ ఎంత ఉన్నది దీన్ని కులగా నయ్య ఎలక్షన్ ఓకే ముఖ్యమంత్రి ఓకే కానీ నేను జిమ్మెదారు తీసుకుంటా అంటున్నా అయితే నువ్వెవరయ్యా ఏసీఎస్ ప్రజెంటా లేకపోతే మన ఇందిరా గా నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యునివా ఎట్లా నువ్వు ఏ హోదా ఏ హోదా అంటున్నావు ఇక్కడ పీసీసీ ప్రసిడెంట్వా ఏంటి నువ్వు పార్లమెంట్ బోర్డు మెంబర్వా ఆ పార్టీలు వెనక బీజేపీ తీసుకుంటున్నారా జిమ్మెదారని బీజేపీ ప్రధాని ఉన్నాడయ్యా క్యాబినెట్ ఉందయ్యా వాళ్ళు ఎనౌన్స్ చేసిండ్రయా మాదిగా మాల ఇష్యూని ఎప్పటి నుంచో అనగా చేసిండు అనౌన్స్ చేసిండు సామాజిక న్యాయం చేస్తామని ఓపెన్ చెప్తున్నారు వాళ్ళు రాలే వాళ్ళు తెలుగుదేశం రీజనల్ పార్టీ అయిన డివిజన్ అయిన తర్వాత జే ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత పద్నాలుగులో బిసి ముఖ్యమంత్రి కృష్ణారాయణ డిక్లేర్ చేసిండే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే గెలిచిండు లీడర్ చేయనందుకు డిఫర్ అయిండు ఎవరైండు లీడర్ దయాకర్ర అయిండు డిఫర్ అయిండు ఇలా రాజ్యసభ చేసిండు నిజంగానే చిత్తశుత్ ఎందుకు చేసిండు అతనుకు నాలుగేళ్ళ టర్మ్ ఉంది ఫోర్ ఇయర్స్ కృష్ణయ్య గారికి ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు ముప్పై ఏళ్ళకెళ్ళి చేస్తున్నాడు అవును సార్ డి శ్రీనివాస్ రెండు సార్లు కాపు నాయకుడే కదా వీఎన్మంతరావు కాపు నాయకుడే కదా పొన్నాళ్ళ లక్ష్మీ కాపు నాయకుడే కదా సార్ మరి బీసీల కదా తీని మరమాలని ఏంటి కదా ఆయన కాపే కదా మరి ముదిరాజులకు ఎందుకు చేయాలి ఇప్పటి వరకు పీసీసీ అడుగు హయ్యస్ట్ పాపులేషన్ అని చెప్తుండు కదా వాళ్ళు ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలే కార్జున్ ఒకసారి గౌడ్కు అయింది ఓకే సార్ ఎస్సీలో ముసలే అయ్యాడు వెనగలప్పుడు వెంకటస్వామి గారు ఎయిటీ టూ సెప్టెంబర్లో అయ్యాడు మాలని మాదిగలికి ఇవ్వలేదు నేను అనేది ఏంటంటే యూ కాంట్ నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లైన్ అయితే వ్యాపారం చేయి అయితే రాజకీయాలు ఉండు నేను ఛానల్ నా ఛానల్ ఇట్లే మాట్లాడతా నేనే న్యాయం మాట్లాడతా అంటే న్యాయం మాట్లాడట్లేదు కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ ఒప్పుకోదచ్చా విమర్శించేది నువ్వు పత్రికా ముఖం ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాది అని అంతర్గతంగా చెప్పాలా లైన్ ఏదైతుందో తను తీసుకొని నేను జిమ్మెదార్ జిమ్మెదార్ ఎవరు నువ్వు రాజీవ్ గాంధీ ఉన్నాడు రాజీవ్ గాంధీ ఇచ్చి నువ్వు నలభై రెండు పది లోకల్ బాడీ సంగతయా రేపు మంత్రివర్గం కొట్టాడు అది ఇంపార్టెంటు నీ మంత్రివర్గంలో పద్దెనిమిది మందిలో ఎంతమంది ఉంటారో చెప్పు ఫార్వర్డ్ అంతా ఏడు పర్సెంట్ అని చెప్తున్నావు కదా నైంటీ త్రీ ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీలు అంటున్నావు కదా కమ్మ కానీ రెడ్డి కానీ వెల్మా కానీ బ్రాహ్మణి కానీ వైశా అనుకోరాదు ఏడెనిమిది పర్సెంట్ తొంభై మూడు నువ్వు మీరే అంటుండ్రు కదా మైనార్టీ మంత్రి గురించి కొట్టాలి ఇప్పుడు ఆరు ఉన్నాయి కదా ఇరవై ఎనిమిది దానికి ఎందుకన్నా అవును సార్ ఇరవై ఎనిమిది దానికి ఎందుకు ఇది స్వార్థపూర్తకంగా కనిపిస్తుంది దీని వెనుక ఎవరు ఉన్నారని నేను చెప్పలేను సార్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటానికి రేవంత్ రెడ్డికి ముక్కుతాడు వేయటానికి ఒక ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి జలక్ ఇవ్వటానికే రేవంత్ రెడ్డి వ్యతిరేకులు మొత్తం అంతా కూడా తీన్మార్ మల్లన్ని ముందు పెట్టి ఇలా మాట్లాడిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది నిజంగా అలాంటిది కాంగ్రెస్లో ఉందా లేకపోతే తీన్మార్ మల్లన్నే తన తాను ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతున్నాడు అనుకోవాలి సార్ నేను చెప్పనా సార్ వెంకటరెడ్డి గారిని నానా దూషణ పర్వం చేసింది కదా కొమ్మటి వెంకటరెడ్డి అవును సార్ ఉత్తమ్ కుమార్ గారిని చేసిండు కదా కాంగ్రెస్ కోవట్స్ అని చెప్పి నానా చేసిండ ఆయన భార్యకు వ్యతిరేకంగానే పోటీ చేసి వాళ్ళిద్దరిని దిట్టిండి తప్పితే ఆయన ఓట్లాడగల కదా ఉప ఎన్నికల్లో ఆయన భార్య కోదాలు ఓడిపోయి మళ్ళీ నైన్టీన్లో ఈయన ఎంపీ గెలిచిన తర్వాత బై ఎలక్షన్లు చేసింది కదండీ ఉదూర్ నగర్ చేసింది కదా కోదాల లోడిపోయి మొన్న ఇద్దరు గెలిచారు తో నేను అనుకోను కదా అంటే వాళ్ళు ఈయన క్వశ్చనే లేదు బట్ ఇతనికి ఏదైతుందో బయట మాత్రము డబ్బు లేవు ఓకే నాకు తెలుసు అందరూ ఏ విధంగా నాకు కూడా ఫోన్ చేస్తున్నారు ఎప్పుడైనా మాట్లాడినది బట్ ఐ డోంట్ థింక్ నేనైతే నేను అతన్ని బ్లాక్ మెయిల్ కానిక రాజకీయ ఆకాంక్ష ఉంది అతనికి అంటాడు రికాల్ ఎక్కడుందా సాధ్యమా నువ్వు రికాల్ అంటుంది సెవెన్ టూ డబుల్ జీరో అంటివి పార్టీ అంటివి ఎమ్మెల్యేలను తయారు చేస్తే టాస్క్ ఫోర్స్ అంటివి అవన్నీ ఇచ్చి కాంగ్రెస్ చేరినాక కూడా ఆయన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ ఉన్నాడు కదా ఫార్మ ఆయన పేరు మన మీ కమ్మమే ఉన్నాడు కదా ఎన్ని కోట్లకు ఎన్ని కోట్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేసి అని కాంగ్రెస్ కాంగ్రెస్ చేరిన తర్వాత అది ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నా చూశాను ఎవరు పంపారు పంపితే నేను చూశాను చూసేదైతుందో కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఇలా ఆ ఓట్లు అవసరం ఈ ఓట్ల అవసరం లేదంటే ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నువ్వు ప్రశ్నించకుంటే ఇబ్బంది ఏం పడదు కాశీరాము ఏమి ఉండి ప్రశ్నించిండు ఎక్కడి దాని నుంచి ఎక్కడికి పార్టీ తెచ్చిండు ఈ రోజు ఇష్యూ ఇస్ గుడ్ బట్ నీవు కాంగ్రెస్ పార్టీని జిమ్మెదారు తీసుకునేంత శక్తి సామర్థ్యాలు నీకు లేవు నేను ఒంటి చోట్లతో గెలిపించిన నువ్వు డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసి ఎలక్షన్స్ పోయింది ఆరేళ్ళు డెబ్బై ఒకటిలో అయిన తర్వాత ఒక ఒక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసింది ఆరేళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇమ్మీడియట్ అన్ని ఐదారు పార్టీలు కలిసి భారతీయ జనసంఘ్ దీపం గుర్తు మరిచోటు సోషలిస్ట్ పార్టీ మన తర్వాత పాత కాంగ్రెస్ రాట్నం ఏది మరోజీ దేశాయ్ వీళ్ళంతా నీల రెడ్డి తర్వాత సోషలిస్ట్ మన బంగ్లా కాంగ్రెస్ చరణ్ సింగ్ బంగ్లా కాంగ్రెస్ కాదు అది ఏదో ఉంది యూపీది ఏదో బంగ్లా కాంగ్రెస్ అనేది అజయ్ ముఖర్జీ ఆఫ్ బెంగాల్ స్వతంత్ర పార్టీ చుక్క గుర్తు వీళ్ళందరూ కలిసి రైతు నాగల మీద పోటీ చేశారు స్వీప్ చేసింది ఎలక్షన్ జనవరి సెవెంటీ ఎయిట్ ఫస్ట్కు ఇందిరాగాంధీ స్వీప్ చేసింది రెండోసారి కాడేట్లు పోయి ఆవు దూడైంది డెబ్బై ఒక్కటిలో డెబ్బై ఏడులో డెబ్బై ఎనిమిదిలో స్పిట్ చేసినప్పుడు చేయి గుర్తయిపోయింది అయిపోయింది జనవరి ఫస్ట్ స్పిట్ చేసింది ఫిబ్రవరి ఇరవై ఐదుకు కర్ణాటక ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఇక్కడ బెంగళూరు ప్రభుత్వం అక్కడ ప్రెసిడెంట్ దేవరాజర్స్ ఇంద్ర సైడ్ వస్తే కేంద్రంలో దేశాయి స్వీప్ హేమ ఎంపీలు నువ్వు ఎవరయ్యా ఇస్ గుడ్ నువ్వు అవ్వగవాలి బోగవాల నడవది ఎలాగైతే కృష్ణయ్య గారు రాజీనామా చేసిండో నీకు నిజంగా దమ్ము కళేజా ఉంటే మళ్ళీ నాకు ఎవరి రెడ్ ఓట్లు అవసరం లేదు ఎవరు అవసరం లేదు నా బీసీలు వేస్తే చాలంటున్నావు మళ్ళా పోటీ చేయి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది అనుకో సింబల్ లేదు బట్ కాంగ్రెస్ అనే నామకరణం మీద నువ్వు గెలిచినావు అంత ముందు మూడు సార్లు గెలవలే రెండుసార్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యెన్స్ కానీ ఎమ్మెల్యే కానీ అయితే ఎమ్మెల్యే అయితే వెయ్యి ఓట్ల లోపట్ని అనుకోండి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూస్ కూడా అంతే సో నేనని అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం కొన్ని ఎక్కువ వచ్చినట్టుండి సో నేననేది ఏంటంటే బీసీ మూమెంట్ రావాలంటే బీసీ ఎజెండా కావాలంటే కాంగ్రెస్లో సాధ్యమయ్యే పని కాదు ఇది జాతీయ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృశ్యా దే కాన్ టేక్ ద డిసిషన్ ఆ డిసిషన్ నీకు తీసుకునే ధైర్యము శక్తి సామర్థ్యాలు అంటే ఈరోజు పోయి ఢిల్లీలో కూర్చో అయ్యా ను నలభై రెండు పర్సెంట్ ఏమో గులగన అనేది లోకల్ బాడీ అంటున్నావు అబౌట్ వాట్ అబౌట్ క్యాబినెట్ మా బీసీలకు నలభై పర్సెంట్ రావాలి కదా మేము యాభై మూడు యాభై నాలుగు అంటున్నావు కదా సార్ నలభై రెండు లోకల్ బాడీ కదా నలభై పర్సెంట్ ఇమ్మను క్యాబినెట్లని అక్కడ కూర్చో ఇండెఫినెట్ ఫాన్సర్ కూర్చో ఈ హౌస్లో మాట్లాడితే ఏమొస్తుందన్న బండకు పోయి తలకాయ కొట్టుకుంటే ఏమైతే పలుకుతుంది ఏముంటుంది పేపర్లలో వస్తుంది ఆచరణ కావాలి కదా నీకు శక్తి ఉన్నది సామర్థ్యం ఉన్నది పదిహేను ఇరవై రోజులు సోగలుగుతావుతా అమరం కూర్చో వెళ్ళి ముంగడి ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది కదా కావాలని కూర్చో ముఖ్యమంత్రి తర్వాత సంగతి క్యాబినెట్లో ఇప్పుడు మనం సమతూకం చేయమని చెప్పం మేము నైంటీ పర్సెంట్ పైన ఉన్నాం ఇది సెన్సెస్ సమగ్ర సర్వే ప్రకారం మళ్ళీ జయించండి ఎంతండి మాకు ఇయ్యలే చలో ఎమ్మెల్యేలు ఇవ్వలే రేపు రాజ్యసభ వస్తాయి మళ్ళీ మూడొస్తాయి అక్కడ ఆంధ్రలో మూడొస్తాయి ఇక్కడ మూడు వస్తాయి కౌన్సిల్ని ఆర్టీసీ పెద్ద కార్పొరేషన్ అది చీఫ్ బిప్ ఉన్నది కౌన్సిల్ చీపి అయితే మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిండు అసెంబ్లీ సార్ ఇప్పుడు ఇద్దరు బీసీ బీసీలో ఒక ఎస్సీకి విప్లై ఇచ్చింది కదా చీప్ అని అడుగు ఎవరు అడుగుతావు ఇక్కడ కాదు అడుగుడు రాహుల్ గాంధీని ఒప్పిస్తాను ఆ పార్టీ నా జిమ్మెదారి అంటున్నావు కదా బీసీల కోసం అక్కడ కొట్టాడు చీబిప్ ఇప్పి మంత్రివర్గం ఇప్పి కాస్త ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అంతే అప్పుడు నువ్వు అవుతుంది లేదు కృష్ణ గారు ఎట్లయితే చేసినో దానికి ఒక మూమెంట్ వస్తుంది నిస్వార్థంగా చేస్తే నువ్వు తీసుకున్న కాజ్ ఇస్ ఎక్సలెంట్ నువ్వు పోంగి ఏం తీసుకుపోనా నువ్వు నీ ఆస్తి ఉన్నది కూడా ఏదో భారతదేశం భారతదేశంలో ఎవరయ్యారు ఇంతవరకు నేను కట్టుబట్టలే ఉంటాం మళ్ళీ నేను ఇగో నాది ఏం డిక్లేర్ చేసిన ఏం సంపాదన ఉండదని చెప్పి అంత త్యాగం ఎవరు చేస్తారు నిజంగా నువ్వు త్యాగ పురుషునివి నిజంగా మచ్చలేని మనిషివి కాంగ్రెస్ పార్టీని ఒంటిచత్తో గెలిపించినవు ఈరోజు బీసీలకు న్యాయం జరగాలంటే కృష్ణ మన మంద కృష్ణ గారు ఎట్లయితే అన్ని పార్టీలతో పోరాటం చేసి పట్టు విడుని చివరకు ఒక లెవెల్కి తెచ్చిండు కదా ఇంకా నాలుగేళ్ళు అయితే బీజేపీ ఉంటుంది కదా కేంద్రంలో కూలిపోదు కదా ఆల్టర్నేటివ్ లేదు కదా తొంభై తొమ్మిదే కదా కాంగ్రెస్ నిలకెళ్ళి స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదు కదా సాధించిండు నువ్వు ఆ విధంగా ఏదైతుందో నీ ఒక్క బీసీ నాయకుడు నాలుగేళ్ల రాజ్యసభ త్యాగం చేశాడు మళ్ళీ నువ్వు గెలుతా అంటున్నావు ప్రొటెక్ట్ చేయి ఈ బీసీలకు ఏదైతుందో మంత్రివర్గంలో విప్పులు కానీ ఆర్టీసీ మెయిన్ కార్పొరేషన్స్ ఉన్నాయి దీంట్లో న్యాయం చేయండి బీసీలకు నైంటీ పర్సెంట్ ఉన్నాం బీసీఎస్సీఎస్టీ మైనార్టీస్ రాబోయే పదవులన్నీ న్యాయం చేయండి అన్నీ ఉన్నాయి ఇంకా లాట్ ఆఫ్ ఉన్నాయి ఈ వైస్ ఛాన్సలర్స్ ఇంకా అన్ని అన్ని పోస్టులు పోస్టింగ్లు ఐఏఎస్ ఐపీఎస్సీలు ఉన్నాయి లూప్ లైన్లు ఉన్నారు పోరాటం ఎక్కడ చేయాలి ఇక్కడ కాదు ఢిల్లీలో నేను ఒప్పిస్తా అంటున్నావు కదా బీసీ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఇప్పుడు చేయవ నువ్వు చేస్తే ఖచ్చితంగా చాంపియన్ అవుతావు కానప్పుడు రాజీనామా చేయి నల్ల గెలుతావు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీనే గెలిపించావు అవును సార్ ఎమ్మెల్సీ నువ్వు ఈజీ కాంగ్రెస్ పార్టీ నువ్వు తెచ్చే తెచ్చినవు కనుక నువ్వు అంటున్నావు నువ్వే ఒక్క ఒకటికి పదిసార్లు అంటున్నావు నాకు మీ నాయకులే పంపుతున్నారు మీ బీసీ నాయకులే అడుగుతున్నారు అలా ఎప్పుడైనా మాట్లాడంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీ తిమంగళం హే మా హైమీలు మట్టి గడిచిపోయినరు దయచేసి మల్లన్న నీకు మిత్రునిగా హేతువుగా మంచి భవిష్యత్తు ఉంది ప్రశ్నించేది నీకు నువ్వు ప్రశ్నించుకో నీ పార్టీని ప్రశ్నించు ఆ మీటింగ్లలో పోయి ఏదో తీసి మార్కాని లెక్క ఏదైతుందో ఎవరు నేను నేను జిమ్మదార్ని తీసుకుంటాను మీ పార్టీలలో ఎవరు జిమ్దారు తీసుకుంటానని అంటున్నావు ఖచ్చితంగా చెప్పగలుగుతా బీజేపీ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా దే విల్ డిక్లేర్ విల్ సామాజిక న్యాయం చేస్తామనే ఎలక్షన్ పోతుంది దాంట్లో తెలుగుదేశం ఎలయన్స్ ఉంటుంది ఇప్పుడున్న ప్రకారం నేషనల్ లెవెల్లో అందరిలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసి ప్రతి గ్రామస్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే వాళ్ళ స్లోగన్ ఏదైతుందో సామాజిక న్యాయంతో పోతారు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ దళితుని చేస్తా అని చేయలేదు అది ఆయన ఇష్టం ఆడ చంద్రబాబు ప్రాంతీయ పార్టీ ఇక్కడ ఆయన డిసిషన్ తీసుకుంటాడు వీళ్ళ ఈ కూటమితో గతంలో కృష్ణయ్య గారిని డిక్లేర్ చేశాడు ఫోర్టీన్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు అందుకోసం అవుతుందో త్యాగం చేస్తేనే ఈ సాధనలలో నీ చిత్తశుద్ధి ఉన్నట్టు లేకపోతే ఎక్కడో నీకు పసుపుతులు లేదేదో దేనికోసం లబ్ధి కోసం ఏదైతుందో ఈ స్లోగన్ ఇస్తుండు అనే పద్ధతిలో ప్రచారం ఉంది ఆ స్ట్రెంగ్త్ మైలేజు ఆ ఊపు రావడం లేదు నాయకత్వం కూడా నీకు అప్పజెప్పే ఉద్దేశంతో బీసీ నాయకులు లేరు ఓకే సార్ ఒక పార్టీ ఐడెంటిటీ అయిన ఒక పార్టీలో ఉండి రాజ్యసభ తెలంగాణ ప్రాంతం వాడికి ఆంధ్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఇచ్చినా కూడా నాలుగేళ్ళు త్యాగం తో అది నిత్యం అదే పోరాటం చేస్తుండు అప్పుడే వస్తుంది కానీ లేకపోతే ఓన్లీ స్పీచ్ల వరకే మిగులుతావు నీ నువ్వు ఇచ్చిన స్పీచ్లే కానీ నీ రోజు నీ లైవ్ ఎంత వస్తుందో మరి నేనైతే ఈ మధ్యలో చూస్తలేను చూడు ఎంత వస్తుందో చూడు అంత ముందు వచ్చినాయి ఒకసారి చూడు ఏదైతుందో ఆ స్ట్రెంత్ ఆ దాన్నే తెలిసిపోతున్నది ఇక పోల్ పెడతాడు కదా తను పోల్ కూడా పెడతాడు కదా మరి ఇది కూడా చూడాలి కదా వ్యూయర్స్ కూడా చూడాలి బట్ తీర్ మార మళ్ళన్న తోటి ఒకసారి కేశవరావు దగ్గర పోయి మళ్ళన్నా గారికి కూడా రేపు పంపిస్తా మీరు మీది రిలీజ్ అనేకరైనా తప్పకూడదు మెసేజ్ కూడా పెడతా గో అండ్ ఆస్క్ కేశరావు ఇది సాధ్యమయ్యే పైన కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఈ మీటింగ్లో పోయి అయితే అవుతుందా అని చెప్పు మీరు గతంలో చేసినట్టు ఏమైంది మీ టికెట్ దొరికిందా లేదా ఆయన అడుగు ఆయన నన్ను బతిలాడినా లేదా అడుగు ఆయన పీసీసీ కోసం కూడా ఇద్దరు కొడుకులు ఏం ఆయన ఏం బతిలాడుకున్నాడు నేను అమెరికా పోయి వచ్చినాక పోయి ఎఫ్ఎంసీలో పండుకుంటే నేను ఫోన్లో ఫోన్ పోకపోతే సుధాకర్ రావు గారు ఇన్ఫర్మేషన్ రాజశేఖర రెడ్డి గారికి మిత్రుడు పంపించిండు ఆ మధ్యలో కేశవరావు గారు అనౌన్స్ అయ్యే ముందు కొంచెం గ్యాప్ అయిపోయింది డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ ఏదో అనేది చేస్తానని వస్తే ఇమ్మీడియట్ నాకు ఫోన్ చేసి నేను ఈఎస్ వచ్చిన వాళ్ళిద్ద వాళ్ళకి డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే రాజశేఖర రెడ్డి గారికి రామచంద్రావు గారు వాళ్ళిద్దరు ఒకటే కదా ఆత్మ కదా అవును వాళ్ళ ఇద్దరిని కూర్చొని పెట్టింది నేను సో ఇది మల్లన్న గురించి నాకేమీ లేదు నిజంగానే నీకు చితశ్చుత్వ సాధించాలనుకుంటే ఈ మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్లో కానీ విప్పు ఉంది చీప్ విప్ ఉన్నది చీప్ విప్ అసెంబ్లీ ఉంది ముగ్గురు విప్పులను అపాయింట్ చేశారు ఇద్దరు బీసీ ఒకరు ఆది శ్రీనివాస్ ఇంకొకరు మన లక్ష్మణ్ ఎస్సీ ఇంకో ఆలేరు ఎమ్మెల్యే కూడా ఏదైతుందో మన విప్ చీప్ విప్ జైలే మహేందర్ రెడ్డి గారి నుంచి పిప్పు చేసిండు అక్కడ కౌన్సిల్ పిప్పు చేయించు ఢిల్లీ కొట్టాడన్న రాహుల్ గాంధీని ఒప్పించే జిమ్మెదారు అది ముఖ్యమంత్రి జిమ్మెదారు తీసుకుంటున్నావు కదా ఇది ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి అంటే ఆకాశము ఇది అంత భూమి పీనట్ పీనట్ అన్నట్టు మళ్ళన్నా ఇది సాధించితే ఇష్యూ ఇస్ వెరీ గుడ్ గో నేను కూడా నా తాయ సహకారాలు నా శక్తిని నేను ఎక్కువ చెప్పను నీకు కూడా కొంత తెలుసు ఏ జిల్లా కానీ ఏ ప్రాంతం బానిపోతే తెలంగాణ ప్రాంతంలో టౌన్లో నువ్వేమైనా మీటింగ్స్ పెడితే అక్కడ పిల్లలు కానీ అది కానీ ఇష్యూ బట్ నువ్వు కాంగ్రెస్ ఒప్పిస్తా అంటే నీ తరం కాదు పిసిసి అధ్యక్షులు ఉన్నోళ్ళకు కూడా టికెట్ రాని సంఘటన ఉంది ఇక్కడ ఇస్మాయిల్ డెబ్బై రెండులో పిసిసి ప్రెసిడెంట్ పివి నరసింరావు చీఫ్ మినిస్టర్ టికెట్ రాలే వెంకటస్వామి ఇల్లే అంటున్నారు చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు వాళ్ళ కొడుకులు చెప్తున్నారు ఇప్పుడు ఉన్న ఇల్లు వెంకటస్వామి సంతి ఇల్లు ఉన్నది అక్కడ బంగ్లా ఉండే ఇరవై నాలుగు అక్బర్ రోడ్ ఆయన వెనకట వాళ్ళ తాతల్లి ఏది వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు తండ్రి అన్న సంపాదించింది అది పార్టీ ఆఫీస్కి ఇచ్చిందట ఆయనకే ఇందిరాగాంధీ టికెట్ ఇవ్వలే ఎనభై మూడు జూన్లో పిసిసి అధ్యక్షుడు అప్పుడు జూలై అసెంబ్లీ వెనక ఎన్టీ రాబరావు జూలైలో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ గారికి టికెట్ ఇవ్వలే ఎనభై తొమ్మిదిలో రీబర్త్ రీబర్త్కు విత్ ప్రెస్ కటింగ్స్ వాళ్ళ కొడుకులు ఇంటర్వ్యూ తీసుకోండి వన్ టు వన్ అక్కడ అక్కడ ఆయన ఒక కెమెరా పెట్టి ఇక్కడ ఒక సవాల్ బస్తీ మీద సవాల్ ఇద్దరు కొడుకులు నేను వాళ్ళ కోడలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా వాళ్ళ తాబేదారులు ఉంటే అంటే వాళ్ళ సపోర్టర్స్ నార్ తాబేదారులు వందల వేల మందితో చెప్పిస్తే నేను ఆ ఏడు నియోజకవర్గాలు కరింగ్ రాజులబు కొత్త పాతి రెండు వేల తొమ్మిది కంటే ముందు అయిన తర్వాత పెద్ద పెళ్లి కలలో ఊహించాలి ఎనభై తొమ్మిది రావాలనుకోని సో అటువంటి వాళ్ళే పివి నరసింహరావు గారికి టికెట్ దొరకలే తొంభై ఆరు వరకు ప్రధాని కదా అవును ఏసీ అధ్యక్షుడు కదా సీతారాం కేసు గారు తొంభై ఆరుల నంద్యాల ఒరిస్సా ఎలక్ట్ అయ్యింది కదా నంద్యాల రాజీనామా ఇచ్చి ఒరిస్సా తీసుకున్నాడు తొంభై ఎనిమిదిలో టికెట్ ఇవ్వలేదండి ఈ లోక్సభకు టికెట్ ఇవ్వలేదు సీతారాం కేసా ఎందుకు ఇవ్వలేదు నా టికెట్ ఎందుకు ఇవ్వలేదు పివి గారు అడిగారు అన్ని పత్రికలు వచ్చింది నేషనల్ మీడియాలో అడిగితే నువ్వు బుటాసింగ్ కును మాధవ సింధ్యాక్ ఇయ్యలేదో హవాలా ఉన్నారని నువ్వు కూడా ఉన్నావు కదా ఇది ఎంపీలను కొనే కేసులలో తెలుగుదేశం వాళ్ళు జార్ఖండ్ ముక్తి మోర్చలు ఉన్నావు కదా అందుకో నీటి టికెట్ ఇవ్వలే అని చెప్పిండు ఇది పరిస్థితి సో కాంగ్రెస్ నేచల్త ఇట్లా ఫ్లైట్ దిగే వరకు మాయం చెన్నారెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిండు డెబ్బై ఎనిమిదిలో కేంద్రంలో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం ఇక్కడ ఆరు ప్రభుత్వం ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం ఏడేళ్ల తర్వాత తీసుకొచ్చిండు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి వన్ ఇయర్ లోపలనే దిగిపోయాడు సెవెంటీ ఎయిట్ మార్చిలో ఏండు ఎయిటీ అక్టోబర్లో దిగిపోయాడు తర్వాత అంజిరెడ్డి తర్వాత వెంకట్రామరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మళ్ళా ఎయిటీ నైన్ నవంబర్ ఎలక్షన్ ఏంటంటే డిసెంబర్ సెకండ్కో థర్డ్కో ప్రమాణ స్వీకారం చేసిండు ఎయిటీ నైన్ డిసెంబర్ దిగిపోయింది డిసెంబర్ పదహారు ఒక సంవత్సరం ఏడు రోజుల ఎనిమిది రోజులు చెన్నారెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు పోర్టుకోవడానికి వచ్చి వీరమాచిన వెంకట అని పిసిసి వెంకట్రావు గారు చీఫ్ మినిస్టర్ ఎమర్జెన్సీ నన్ను ఇట్లా బండభూతులు దిగుతుండ్రు సీఎం గారు కౌన్సిల్ ఎలక్షన్లో సత్యనారాయణరాజు అని నా శిష్యుడు నిల్చున్నాడు రెబల్గా నిల్చుంటే నన్ను నానా దూషణ చేసిండు అని ఆయన పాప నడవరాజు బాగా పర్సనాలిటీ ఎమ్మెల్సీ ఉండే అక్కడ మన వెస్ట్ గోదావరి పోతే పోర్టుకోదానికి ఆ కారు అరేంజ్ చేసే వాళ్ళది ఈయన కారు పోయిందా లేకపోతే వాళ్ళ కారు వచ్చింది మళ్ళీ ఆమె బయటకు వచ్చి లైక్ మై ఫాదర్ అన్నది ఫ్రైడ్ వరకు పీసీసీ కథ పిసిసి పోయిందండి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు చూస్తున్న వార్తల్లో సార్లు ఇంటర్వ్యూ అక్కడ అధికారమే లేదు అవును సార్ ఇంటర్వ్యూ ఏ మదన్ మోహన్ ఇందిరాగాంధీ గారికి తెలంగాణ ఉద్యమం తర్వాత చాలా క్లోజ్ పెద్ద నాయకుడు రాజారామ్మ గారి వీళ్ళు వెంగళరావు అప్పుడు ఆయన మంత్రి ఇవ్వకపోతే దాదాపు మోర్ దెన్ ఎ డజన్ టైమ్స్ ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ అడిగాడు ఇవాళ అదే డెబ్బై ఎంతలో ఇందిరాగాంధీకి మళ్ళీ వీళ్ళు చెన్నారెడ్డితో వచ్చి బీసీ నాయకులు మాణికరావు అంజయ్య మోహన్ శరంజ పుల్లారెడ్డి గారు జి రాజారాం వీళ్ళంతా వచ్చి కాంగ్రెస్ అధికారం వచ్చింది ఇక్కడ వెంగల్ గారు కాంగ్రెస్ ఆర్ బ్రహ్మానందరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో ఉన్నాడు తో కాంగ్రెస్ చరిత్ర దయచేసి పుస్తకాలు చదువుకోవాలి కేశర్ వాళ్ళ లాంటి దగ్గరికి పోయి కొన్ని నేర్చుకో మళ్ళన్నా నీవు ఈ మూమెంటం రావాలంటే ఈ వచ్చే పదవుల కోసం పోరాటం చేయడం లేదా దీక్ష కోసం అమరం లేదు దీక్ష లేదంటే కాంగ్రెస్ క్విట్గా కాంగ్రెస్ పార్టీనే గెలిపించరు నెక్స్ట్ టైం అర్థం ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్సిడెన్ ఇట్లా హ్యాండి హ్యాండి కొట్టేస్తావు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది గెలువు గెలిచి బీసీ మూమెంటం చేద్దాం ఆప్ కేత్ కృష్ణ హేసాద్ హమ్ హే నా వాణి బాణి ఉండండి నేను నాకేం వర్క్ అప్ప చెప్తాను ఏం చేయాలనేది ఐఎమ్ రెడీ టు వీళ్ళందరితో కలిసి పనిచేసినాయి ఇవాళ కేశవరావు గారు బతుకున్నాడు వెంకటస్వామి కొడుకులు బతుకున్నారు రాజారాం గారు సారీ మన విఠలరావు గారు చనిపోయాడు జగన్నాథరావు గారు చనిపోయాడు రావు గారు చనిపోయాడు నా కంట్రిబ్యూషన్ ఏమి ఉండి వియన్ వీఆర్మంతరావుకు ఏం కంట్రిబ్యూషన్ ఉండే ముందు తర్వాత ఎయిటీ నైన్లో చైతన్య రత్నం మీద మంత్రి తిరిగినప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్లో ఆదిలాబాద్లో నేను ఒంటరిగా నైన్ డేస్ ఎటువంటి కార్యక్రమాలు అని ఇవాళ పత్రికల్లో బంధించున్నాయి జిల్లా ఎడిషన్లో అవన్నీ లైబ్రరీకి తీసుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హనుమంతరావు ఆస్క్ వాట్ ఇస్ నా స్ట్రెంత్ ఏందని వాళ్ళు ఇద్దరు అడిగి అంతే స్టిల్ స్టిల్ టుడే తప్పకుండా సార్ మీ సలహాలు సూచనలు మాత్రమే కాకుండా మీ గైడెన్స్ని తిన్మార్ మల్లన్న ఏ విధంగా తీసుకుంటారు అలాగే మున్ముందు ఈ రాజకీయం ఏ విధంగా టర్న్అవుట్ అవుతుందో చూద్దాం థ్యాంక్ సో మచ్ సార్ ప్రకాష్ రావు గారు సో మచ్